వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ అయితే రావడం జరిగిందండి ఆ టాపిక్ ఏంటి ఆ యొక్క టాపిక్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే నేను మీకు లేట్ చేయకుండా చెప్తానండి సో చూడండి ఫస్ట్ ఇది తెలంగాణకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అండి అది కూడా ఎక్కడి నుంచి అంటే మనకి నిమ్స్ బిఎస్సి పారామెడికల్ అడ్మిషన్కి సంబంధించండి అంటే ఆ యొక్క నిజాం ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఈ యొక్క అడ్మిషన్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ టూ ట్వంటీ టూ బ్యాచ్ అకాడమిక్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అండి అండ్ అక్కడికి దానికి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక మనం చూసినట్టయితే సెవెంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి నెక్స్ట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా దేని గురించి అయితే ఈ వీడియోలో చెప్తానంటే ఎలిజిబిలిటీస్ ఏంటి వాళ్ళు మనకి ఏ విధమైన ఎలిజిబిలిటీస్ ఉండాలి అని అడిగారు క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఫీజు స్ట్రక్చర్ అనేది వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అండ్ మనకి ఏజ్ అనేది ఎంతవరకు ఉండాలి అసలు ఎంత నుంచి ఉండాలి అనేది నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అసలు రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారు ఏ క్యాటగిరీకి ఎంత పర్సంటేజ్ అనేది నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే బిఎస్సి ఎమ్మెల్టీకి సంబంధించి అన్ని అనస్తషియాకి సంబంధించి అండి కార్డియోవెస్కులర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ రిమైనింగ్ మనకి పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి ఇమేజింగ్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తానండి అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడతారు మన ఫీజు అనేది ఎంత పే చేయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్కి నెక్స్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అండి సో ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ చేయాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చండి రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఆల్ అన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఇటువంటి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి వీటికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నా యొక్క ఛానల్ అయితే రావడం జరుగుతుంది సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కూడా అండి అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ ఇది ఏ డేట్ మనకి ఎక్కువ నోటిఫికేషన్ అది వచ్చిందంటే సిక్స్టీన్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఎక్కువ ఈ మంత్ సిక్స్టీన్త్ని రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు నోటిఫికేషన్ ఫైల్ నెంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ నోటిఫికేషన్ కనుక క్లియర్గా చూసినట్టు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ హెల్త్బుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫోర్ ఇయర్స్ ఇంక్లూడింగ్ వన్ ఇయర్ కంపల్సరీ ఇంటర్న్షిప్ బీఎస్సీ డిగ్రీ కోర్స్ in paramedical allied sciences 100 seats for the year 2021 the candidates are required to visit website www.nims.edu.in for online application prospects uh, and also for any updates, the last date for submission of online application is 7 10 2021. The hard copy of online application shall be sub submitted along with supporting documents as detailed in prospects uh, an one in person or by post, preferable by Indian Postal Service, so as to uh, reach the Associate Dean Academic uh, to second floor old mm, OPD. బ్లాక్ నిమ్స్ పంజాబ్ట్ట హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిట్ టూ బిఫోర్ ఫైవ్ పీఎం ఆఫ్ లెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అండి వాళ్ళు చెప్తుంది ఇక్కడ మనకి బీఎస్సీ డిగ్రీ కోర్స్ పారామెడికల్ సంబంధించి మనకి త్రీ ఇయర్స్ అని చెప్తున్నాం కదండి ఆ యొక్క త్రీ ఇయర్స్ ఆ యొక్క త్రీ ఇయర్స్కి వీళ్ళు ఇంకొక వన్ ఇయర్ అనేది యాడ్ చేసి కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాలని చెప్తున్నాను అంటే టోటల్ మీకు ఫోర్ ఇయర్స్ అవుతుందండి అండ్ ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ నిమ్స్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అని మీరు క్రోమ్లో సెర్చ్ చేసినట్టయితే వచ్చేస్తుంది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో మీరు ఆ యొక్క లింక్ కూడా చూసుకోండి మనకి యొక్క అడ్మిషన్కి సంబంధించి కనుక మనం చూసినట్టయితే సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే సెవెంత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే నెక్స్ట్ మంత్ సెవెంత్తో మనకి యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ అయిపోతుంది అండ్ బై హ్యాండ్ ఆర్ పోస్టుల ద్వారా ఈ యొక్క హార్డ్ కాపీ అనేది మీరైతే వాళ్ళకి సెండ్ చేయాలి సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అడ్రస్ అనేది సో మీరు అది కూడా చూసారు కాబట్టి ఆ యొక్క హార్డ్ కాపీ అనేది మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ నిజాంస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడండి ప్రాస్పెక్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫోర్ ఇయర్స్ ఇంక్లూడింగ్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పారామెడికల్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్కి వెబ్సైట్ కూడా ఇచ్చారు ఓకే డబ్ల్యూడబ్ల్యూ డాట్ నిమ్స్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అని ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్కువ నోటిఫికేషన్ ఏంటి ఎంట్రీ క్వాలిఫికేషన్ ఎంత ఏజ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ చూడండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్ కనుక చూస్తేనండి మనకి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి మనకి ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది అనేది కూడా తెలియదు కదా సో అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్ సెవెంటీన్ నైన్ టూ ట్వంటీ వన్ అండి అంటే సెవెంటీన్త్ నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది అండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసినట్టు మనకి లాస్ట్ డేట్ ఎప్పటితో ఉంటే సెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ చూసినట్టయితే లెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆ యొక్క హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి మాత్రమే లెవెన్త్ వరకు డేట్ ఇచ్చారు మనకి కానీ మనకి ఆన్లైన్లో మాత్రం సెవెంత్కి మనం ఆ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేయాలి అండ్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అకౌంట్ ఆ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది అది ఏ డేట్ అంటే ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్న అక్కడ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది హాల్ టికెట్స్ అండ్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఏ డేట్ను మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు అంటే థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ అంటే థర్టీ ఫస్ట్ మనకి యూకే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి అండ్ డిస్ప్లే ఆఫ్ ప్రొఫెషనల్ రిజల్ట్స్ ఆన్ వెబ్సైట్ ఆ యొక్క ప్రొవిజనల్ రిజల్ట్కి సంబంధించిన వెబ్సైట్ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది టూ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ డెడ్ లైన్ ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్ ఒకవేళ మీరు రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫోర్ పిఎం ఆఫ్ త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆ యొక్క థర్డ్ డేట్న లెవెంత్ మంత్లో ఫోర్ పిఎంకి ఆ యొక్క డెడ్ లైన్ కింద ఇచ్చారండి మనకి రీకౌంటింగ్ సంబంధించి నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ వెబ్సైట్ సిక్స్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అంటే మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అది ఎప్పుడంటే సిక్స్త్న జరుగుతుందండి లెవెంత్ మంత్లో అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ఎలిసిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్కి ఎవరెవరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేది కూడా సిక్స్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది లైక్ వెబ్సైట్లో నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ కౌన్సిలింగ్ లెటర్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ లాగిన్ అకౌంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓకే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి ఆ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌన్సిలింగ్ అనేది నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి స్టార్ట్ అవుతుందండి ఆ యొక్క కౌన్సిలింగ్ లెటర్స్ అనేవి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే పంపడం అయితే జరుగుతుంది అండ్ మనకి కమాన్సమెంట్ ఆఫ్ క్లాసెస్ ఎప్పుడు అండ్ మనకి ఇది ఎప్పటితో క్లోజ్ అయిపోతుంది కంప్లీట్గా అనేది కూడా మనం చూడొచ్చండి మనకి ఇది కంప్లీట్గా ఎప్పటితో క్లోజ్ అయిపోతుంది అంటే ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సో ఇప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము ఆ యొక్క డీటెయిల్స్ కమౌన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్కి సంబంధించి ఈ యొక్క నో అంతకంటే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ నేను చేయడానికి గల కారణం కూడా చెప్తున్నా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క పారామెడికల్ పారామెడికల్కి సంబంధించి ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్ నేను చాలా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో వారి కోసమే ఆ యొక్క స్టూడెంట్స్ కోసమే ఈ యొక్క వీడియో అయితే నేను చేస్తున్నానండి సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి లేదంటే లేదు నెక్స్ట్ చూద్దామండి డేట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూస్తే మనకి ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే మనకి ఫస్ట్ మనకి క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ లెటర్ అనేది

లెవెంత్ మంత్లో నైన్త్ డేట్ని పంపుతారండి అది డేట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి మనకి ఫోర్టీన్త్ జరుగుతుంది లెవెంత్ మంత్లో అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ బాండ్ ఇవన్నీ కూడా విల్ విల్బీ నోటిఫైడ్ లెటర్ అని చెప్పారు ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్తున్నారు కమన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ చూస్తే ఫస్ట్ అంటే డిసెంబర్ ఫస్ట్న మనకి కమన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అడ్మిషన్స్ అనేవి ఎప్పుడో క్లోజ్ అయిపోతున్నాయి అంటే థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ క్లోజ్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అని చెప్పైతే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండి సో ఇవి మనకి నిమ్స్కి సంబంధించి బీఎస్సి పారామెడికల్ కోర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడైతే నేను ఇప్పుడు మెన్షన్ చేశాను కదండి సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఓకే ఇంకా దీనికి అంటే నిమిస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి కౌన్సిలింగ్ డేట్స్ కానివ్వండి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి పోయేదేమీ లేదు కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ కాకపోతే వదిలేవచ్చు యూస్ఫుల్ అయితే మీరు చూడవచ్చు సో నెక్స్ట్ చూద్దామండి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ అడ్మిషన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే అండి సీరియల్ నెంబర్ నైమ్ ఆఫ్ ద కోర్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక మనం చూసినట్లయితే మనకు టోటల్ సీట్స్ ఎన్ని అని చెప్పారంటే వీళ్ళు హండ్రెడ్ సీట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఏఏ కోర్సెస్కి ఎన్ని సీట్స్ అని అలాట్ చేశారంటే బీఎస్సీ అనస్థేషియ టెక్నాలజీ టెన్ బీఎస్సీ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ ట్వంటీ అండ్ బీఎస్సీ కార్డియోవెస్కుల టెక్నాలజీ ట్వల్వ్ అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీకి సంబంధించి ఎయిట్ అండ్ బీఎస్సీ రేడియోగ్రఫీకి సంబంధించి టెన్ అండ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ टेक्नोलॉजी टेक्नॉजी बी एससीट की बीएससी न्यूरो टेक्नोलॉजी सिक्स एंड बीएससी पर्फ्यूशन की फोर एंड बीएससी रेड रेडिये टेक्नोलॉजी ओके इक मन की फोर अंड बीएससी रेस्पिरेटरी थे टेन ओके ఇవన్నీ కూడా మనకి ఏ ఏ కోర్స్కి అంటే ఎన్నెన్ని సీట్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేశారనేది అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి సో ఇందులో నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా ఉందండి ఏంటి అంటే మనకి ఇందులో మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఎన్ని అండ్ రిమైనింగ్ అంటే నాన్ లోకల్కి ఎన్ని సీట్స్ అనేవి కూడా మెన్షన్ చేసేవి కూడా నేను అప్పుడు రిమైనింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అండ్ ఇక్కడ మీరు చూడండి బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీకి టెన్ ఇచ్చారు కదా నెక్స్ట్ తర్వాత బీఎస్సీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్కి ఫోర్ ఇచ్చారండి సో టోటల్గా మనం చూసినట్టయితే హండ్రెడ్ సీట్స్ అనేవి వాళ్ళు అలాట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ బీఎస్సీ ఎమ్మెల్టీకి ట్వెల్వ్ పోస్ట్ ట్వెల్వ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ట్వెల్వ్ సీట్స్ సో కాబట్టి అక్కడ ట్వెల్వ్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మెరిట్ అయితే వస్తుందో వాళ్ళకి వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది సీట్ అలాట్ చేయడం జరుగుతుంది సో రిమైనింగ్ రిమైనింగ్ కూడా మనకి సీట్స్ అనేవి ఉన్నాయి కాకపోతే ఎవరైతే మెరిట్ వస్తే వాళ్ళకి ఇస్తారు కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి ఎంట్రన్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసినట్టయితే మెరిట్ వస్తే వాళ్ళు మనకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం చూద్దామండి అవి చూడడం కంటే కూడా ముందు ఒకసారి మీరు యొక్క సీట్స్ కనుక మీరు చూసినట్టయితే ఈ యొక్క సీట్స్ అనేవి మనకి ట్వంటీ టెన్ ట్వెల్వ్ సిక్స్ అలా ఉన్నాయి కదండి సో కాబట్టి దీన్ని బట్టి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయ్యి రాయండి అండ్ నెక్స్ట్ చూద్దామండి క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ది క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ ది కోర్స్ షల్ హ్యావ్ పాస్డ్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ బోటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ బోర్డ్ లైక్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఎస్ఎస్ ఆర్ అదర్ ఈక్వలెంట్ బోర్డ్ అంటే మీరు టెన్ ప్లస్ టూ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యి ఉండాలి అండ్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలండి మీ కోర్సు బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా అండ్ నెక్స్ట్ చూసినట్టయితే సిబిఎస్ఈ కానివ్వండి ఐసీఎస్ఈ కంటే ఆర్ అదర్ ఈక్వల్ అండ్ బోర్డు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎవరైనా ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ చూస్తే ఫోర్ ఇయర్స్ ఇంక్లూడింగ్ వన్ ఇయర్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఓకే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఫోర్ ఇయర్స్ అని చెప్పారు అందులో వన్ ఇయర్ ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేసి ఎలా అంటున్నారు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది స్టైఫ్ అండ్ విల్ బీ పేడ్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ పీరియడ్ యాజ్ పర్ నిమ్స్ రూల్స్ స్టైఫెండ్ అనేది పే చేస్తామని చెప్తున్నారండి డ్యూరింగ్ ఇంటర్న్షిప్ పీరియడ్ యాజ్ పర్ నిమ్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు స్టైఫెండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఒక మంచి ఇది ఒక మంచి విషయం అండి స్టైఫెండ్ అని పే చేస్తాను కాబట్టి అండ్ నెక్స్ట్ ఇయర్ చూసినట్టయితే సెవెంటీన్ ఇయర్స్ అని కంప్లీట్ అయ్యి ఉండడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాటికి అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు అండ్ రిజర్వేషన్ ఎస్సీ క్యాండిడేట్స్కి అంత ఎస్టీ క్యాండిడేట్స్ బీసీకి అంత అనేది వాళ్ళైతే ఇక్కడ మెషన్ చేశారు ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ కింద యాజ్ పర్ హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్ రాస్టర్ పాయింట్స్ అనేవి కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుందండి అంటే యొక్క రాష్ట్ర పాయింట్ని బట్టి కూడా మనకి యొక్క సీట్ అనే రిజర్వేషన్ అయితే చేయడం జరుగుతుంది ఓకే అండ్ రిమైనింగ్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశాను లోకల్ ఏరియా రిజర్వేషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి లోకల్ ఏరియా వాళ్ళకి అండ్ నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూసినట్టయితే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకి సెవెంటీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వన్కి లాస్ట్ డేట్ కాబట్టి ఆ టైంలో మీరు యొక్క హార్డ్ కాపీ అనేది సడ్మిట్ చేయాలి అండ్ ఫీజ్ చూసినట్టయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలండి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా రిమైనింగ్ చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి మీరైతే ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ తర్వాత అక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్ వచ్చిన వాళ్ళని వాళ్ళు పిలుస్తారు కాబట్టి అప్పుడు మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి అండ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీకు సీట్ అలాట్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాము అడ్మిషన్ ఫీజు వన్ టైం మనకి త్రీ థౌజండ్ పే చేయ పే చేయాల్సి వస్తుందండి ఎందుకంటే అడ్మిషన్ ఫీజు అని ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరు పే చేయాలి ఇది నాన్ రిఫండబుల్ అంటే మనకి తిరిగి ఎవరు సెక్యూరిటీ డిపాజిట్ కనుక చూసినట్లయితే వన్ టైం మనకి వన్ థౌసండ్ రూపీస్ పే చేయాలి ఇది రిఫండబుల్ అనమాట తిరిగి ఇచ్చే అవకాశం తిరిగి ఇస్తారని చెప్పారు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి ట్యూషన్ ఫీజు చూస్తే మనకి పర్ ఇయర్కి వచ్చి థర్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కూడా సేమ్ థర్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ ఇయర్ కూడా సేమ్ అండ్ నెక్స్ట్ లైబ్రరీ ఫీజు చూస్తే వన్ థౌసండ్ రూపీస్ మనకి త్రీ ఇయర్స్ కూడా అంటే ఈచ్ ఇయర్కి వచ్చి వన్ థౌసండ్ రూపీస్ పే చేయాలి అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ చూసినట్టయితే యాన్యువల్గా అంటే పర్ ఇయర్కి వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేయాలండి అది మనకి ఫస్ట్ ఇయర్కి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ ఇయర్కి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం పే చేయాలి అండ్ నెక్స్ట్ చూసినట్టు అండి మనకి ఫస్ట్ ఇయర్ చూస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకి అడ్మిషన్ ఫీజు ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ వన్ థౌసండ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి టోటల్గా ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్లో మనకి ఎక్కువ మొత్తంలో ఉంటుందండి ఫీజే నెక్స్ట్ సెకండ్ ఇయర్ చూసినట్టయితే దాని మీద కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మనకి అడ్మిషన్ ఫీజు ఉండదు సెక్యూరిటీ డిపాజిట్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉండవు కాబట్టి అండి ఇక్కడ మనకి సెకండ్ ఇయర్లో ఫార్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మెన్షన్ చేశారా అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఎంత మెన్షన్ చేశారంటే థర్డ్ ఇయర్లో మనకి ఫార్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మెన్షన్ చేశారండి సో వాళ్ళు ఫీజు స్ట్రక్చర్ కూడా మనకు ముందే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కౌన్సిలింగ్ టైంలో మనం ఫీజు అనేది ఎంత పే చేయాలి ఓకే అండ్ రిమైనింగ్ చాలా డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి అండ్ అటెండెన్స్ ఫుల్ టైం కోర్సు నెక్స్ట్ డ్యూటీస్ ఓకే నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ చాలా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి అండ్ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఎగ్జామ్ రాయండి మెరిట్ అనేది తెచ్చుకోండి అక్కడ సీట్ అనేది ఎవరైతే చే అక్కడైతే అక్కడ చదవాలని ఇష్టపడుతున్నారో వాళ్ళు కన్ఫర్మ్గా ఆ యొక్క సీట్ అనేది రావడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చూ టేబుల్లో మనకి రాస్ట్ పాయింట్స్ గురించి అయితే చెప్పారండి కేటగిరీ రాస్ట్ పాయింట్ కేటగిరీ రాస్టు పాయింట్ కేటగిరీ ఇక్కడ మనకి ఫస్ట్ రాస్ట్ పాయింట్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఏ కేటగిరీకి ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద కోర్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ లోకల్ ఏరియా అన్ రిజర్వ్డ్ రీజియన్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రీజియన్లో లోకల్ అన్ రిజర్వ్డ్ అంటున్నారు కదండి ఇది ఇక్కడ మనకి లోకల్ అండ్ నెక్స్ట్ నాన్ లోకల్కి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటారు లోకల్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు కదండి సో ఏంటంటే దీని ప్రకారం మనకి హండ్రెడ్ సీట్స్లో ఎయిటీ ఫైవ్ సీట్స్ లోకల్కి వెళ్తాయి అండ్ ఫిఫ్టీన్ సీట్స్ నాన్ లోకల్ దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు అన్ రిజర్వ్డ్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది బీఎస్సీ అన్ఎస్టీషియాలో టెన్ సీట్స్ ఉన్నాయి అందులో నైన్ లోకల్ వన్ అన్ రిజర్వ్డ్ అండి బీఎస్సీ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ ట్వంటీ సెవెంటీన్ లోకల్ అండ్ రిమైనింగ్ త్రీ అన్ రిజర్వ్డ్ బీఎస్సీ కార్డియోవస్కుల టెక్నాలజీ ట్వెల్వ్ అందులో టెన్ మనకి లోకల్ టూ నాన్ లోకల్ అండ్ బిఎస్సీ ఎమర్జెన్సీకి సంబంధించి ఎయిట్ సీట్స్ ఉన్నాయి అందులో సెవెన్ మనకి లోకల్ వన్ ఆ యొక్క రిజర్వ్ అన్ రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ బిఎస్సీ రేడియోగ్రఫీ అండ్ బిఎస్సి లాబొరేటరీ వీటి అన్నట్లు కూడా మనకి ఏంటంటే ఒక సీటు రెండు సీట్లు అనేవి వాళ్ళు అక్కడ మనకి అన్ రిజర్వ్డ్ కింద ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే బిఎస్సీ కార్డియోవెస్ క్లర్కి ట్వెల్వ్ ట్వెల్వ్లో టెన్ మనకి లోకల్ టూ అన్ రిజర్వ్డ్ బిఎస్సి ఎమర్జెన్సీకి ఎయిట్ సీట్స్ సెవెన్ మనకి లోకల్ వన్ అన్ రిజర్వ్డ్ బిఎస్సీ రేడియోగ్రఫీకి టెన్ అందులో నైన్ లోకల్ వన్ అన్ రిజర్వడ్ బిఎస్సీ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీకి ట్వెల్వ్ అందులో టెన్ మనకి లోకలో టూ మనకి అన్ రిజర్వ్డు అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే బిఎస్సి రేడియేషన్ థెరపీ టెక్నాలజీకి ఫోర్ ఫోర్లో త్రీ మనకి లోకల్ వన్ అన్ రిజర్వ్డ్ బిఎస్సీ రెస్పిరేటరీకి టెన్ నైన్ లోకల్ అండ్ వన్ అన్ రిజర్వ్డ్ ఓకే ఈ విధంగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అండ్ ఈ వీడియోకి మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఆలర్ నోటిఫికేషన్ మీకు క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్